భారత రాజ్యాంగ నిర్మాత పీడిత ప్రజల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని గణంగా నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు తోడేటి మణి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొండ వెంకటేశ్వర్లు తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పట్టణ వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నిజం చేస్తూ దళిత సామాజిక వర్గం వ్యక్తిని డిప్యూటీ సీఎం చేసిన ఘనత కేవలం ఒక్క వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. అనంతరం వైసీపీ నాయకులు క్యాండిల్స్ వెలిగించి బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ఆదిశేషయ్య, మహిళా నాయకురాలు పరివిన్, నోటి వినయ్ కుమార్ రెడ్డి, మైనార్టీ నాయకులు జమీర్, రిజ్వాన్, జమ్రు, ఇతర వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క దళితుడు గాని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఎవరై చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుగు వస్తుంది, కులమతాలు అంటరంతరం పోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ఆ రోజు అంబేద్కర్ ఆ మాట చెప్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే మాటని ఫాలో చేస్తున్నాడని మేమందరం గ్రహిస్తున్నాము. నవ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి లండన్ లైబ్రరీని ఒక రోజుకి 18 గంటలు చదివినటువంటి పీడిత ప్రజల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్య 64వ వర్ధంతిని గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల జనసందోహాల మధ్య దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది సోదరులారా.